అది 1992 జనవరి 26th రిపబ్లిక్ డే. ఆ ఊరు సర్పంచ్ అప్పుడే తన అంబాసిడర్ నుంచి పంచాయత్ ఆఫీస్కి దగ్గరికి వచ్చారు. ఆ రోజు జెండా ఎత్తడంతో పాటు రంగుల పోటీలు ఉండేసరికి మహిళలతో రంగులతో ఆ ప్రాంగణం అంతా చాలా సందడిగా ఉంది. సర్పంచ్ ఆఫీస్లో కూర్చొని ఇంటి దగ్గర ఉన్న తన నాలుగేళ్ల కూతుర్ని పట్టుకురమ్మని తన అనుచరుని పంపాడు. ఆ రోజులు బాగలేవు. సర్పంచ్కి చాలా సంస్థల నుంచి హత్య తాలూకు హెచ్చరింపులు వస్తూనే ఉన్నాయి. కొంచెం అనుమానంతో ముందు జాగ్రత్తగా తన అమెరికా నుంచి తెప్పించుకున్న బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకున్నాడు. అప్పుడే వచ్చిన తన బిడ్డని ఒళ్ళో కూర్చోబెట్టుకుని అడిగాడు. అప్పుడే తనకి నలుపు ఇష్టం ఉండదు, ఎందుకు బిడ్డ బ్లాక్ వేసుకున్నావని ఆ పాప సమాధానం చెప్పేలోపే లోపలికి ఇద్దరు తుండర్కులు వచ్చి పాయింట్ బ్లాంక్లో గన్ పెట్టారు. వెంటనే అప్రమత్తమైన సర్పంచ్ పాపనెత్తుకుని వాళ్ళని నెట్టేసి బయటకు ఉరికాడు. ఆ క్రమంలో ఆ పాప పక్కనే ఉన్న ఒక పాన్ షాప్ వెనకాల దాక్కుని అంతా చూస్తుంది. ఫైరింగ్ స్టార్ట్ అయింది. మొత్తం 5 మొదలు పెట్టినప్పటి నుంచి వాళ్ళకి అర్థం కావట్లేదు బుల్లెట్స్ కొడుతున్నా ఎందుకు ఒంట్లోకి దిగట్లేదు అని. జాకెట్ చేయబట్టి అతను చాలా తప్పించుకున్నాడు. ఈ క్రమంలో ఆ సర్పంచ్ 5 ఒకరిని ఒకరితో గొడవపడి వాడు రైఫిల్ తీసుకొని ఎదురు ఫైరింగ్ స్టార్ట్ చేశాడు. ఆ క్రమంలో ఒకడు చనిపోయాడు. వెంటనే 1 డిస్టెన్స్లో ఒకడి కాలుకి బుల్లెట్ తింపాడు ఆ సర్పంచ్. మిగతా 3 ఎలాగైనా అతన్ని చంపాలని కసితో ఫైరింగ్ చేస్తూనే ఉన్నారు. సర్పంచ్ తప్పించుకొని ఇంకొక వైపు పరిగెత్తాడు. అప్పుడు కాలకు తెప్ప తగిలిన వాడు సావడ్రా సీనా మనని చంపేస్తాడు. వాడు దొరకడు కానీ వాడి బిడ్డనే ఉంది, పూర్ణ అన్న వేసేద్దామని ఆ మాట విని మళ్ళా తన బిడ్డ కోసం ఆ సర్పంచ్ వెనక్కి వచ్చి ఆ గుండంలో ఇరుక్కుపోతాడు. ఇంతలో ఆ పాపని తన అనుచరుడు వెనకాల ఉన్న గోడ వెలుపులకి విసిరేస్తాడు. కానీ అప్పటికే 49 బుల్లెట్స్ తగిలిన ఆ సర్పంచ్ కుప్పకూలిపోతాడు. అందులో ఒకతను వచ్చి ఆ సర్పంచ్ గుండె మీద కాలు వేసి దగ్గరగా తలకి 1 ఫైర్ చేసి సర్పంచ్ని అంతమొందించిన సంబురంలో 5 పైకి కాల్చి వెళ్ళిపోతాడు. ఈ కథలో ఆ పాప నేను, సర్పంచ్ మా నాన్న, కొండాపుర్లి. ఇవాళ నాన్న 57th బర్త్డే. ఈ కథ మీకు తెలియాలి అందుకనే చెప్తున్నా. నా ముఖంలో రక్తం చుక్కలేదు, నాన్న ఒళ్ళంతా రక్తమే. ఊరి వాళ్ళంతా సినిమా చూస్తున్నట్టు చూస్తున్నారు. విషయం తెలిసిన అమ్మ చెప్పులు లేకుండా ఉరుక్కుంటూ వచ్చేసింది. వెంటనే నేను అమ్మ చేపట్టుకుని ఉన్నా. అందరూ అమ్మని బలవంతంగా ఆపుతున్నారు, చచ్చిపోయాడు పోలీసు రావాలి అని. కానీ అమ్మ మనసుకి తెలుసు నాన్న బతికే ఉన్నాడు అని, అందరినీ విదిలించుకొని వెళ్ళింది. కొంచెం సంభాషణ, అది తెలియదు నాకేదో. అమ్మ వెంటనే అరవటం మొదలుపెట్టింది బతికే ఉన్నాడు బండి తెమ్మని. చూస్తే అంబాసిడర్ డ్రైవర్ పారిపోయాడు. ఒక ట్రాక్టర్లో గడ్డి వేసి అందులో నాన్నను వేసుకొని స్టార్ట్ అయ్యాను. ఎత్తేస్తున్న కొద్దీ బ్లీడింగ్, నాన్న కళ్ళ నిండా రక్తం, ఒక కన్ను మొత్తం ఊపిపోయింది. 2 తర్వాత మా అదృష్టం ఒక మార్తి కారు ఎదురైంది. అమ్మ వెంటనే వాళ్ళ కాళ్ళ మీద పడింది. ఆ కారులో నాన్న ఎక్కించుకొని ఎంజిఎం తీసుకొచ్చాం. మెడికో లీగల్ అని తీసుకోలేదు. రోహిణి తీసుకెళ్ళాం, అక్కడ తీసుకోలేదు. తొందరగా అంబులెన్స్ మాట్లాడాడు పెద్దనాన్న. అందులో నేను అమ్మ ముందు కూర్చున్నాం, నాన్నతో పెద్దనాన్న. ఆ రోజుల్లో వరంగల్ టు హైదరాబాద్ ట్రైన్ ట్రాక్స్ ఉండేవి. 1 పడితే 7 పడాల్సిందే. అలా హైదరాబాద్ వెళ్లేవరకు రాత్రి 8 నిమ్స్కి తీసుకెళ్ళాక వెంటనే అడ్మిట్ చేసుకున్నారు. మొత్తం 11 బుల్లెట్లు దిగాయి. అర్జెంటుగా ఆపరేషన్ చేశారు, కొన్ని తీసేశారు. నెల గడిచింది. పిల్లల్ని హాస్పిటల్ లోపలికి అలవ్ చేయరు, నాన్నని చూడాలి. ఒక డాక్టర్ అంకుల్ నాన్న సర్జరీ చేశారు, ఏకపురోహిత్ అంకుల్. ఆయనని అడిగా నాన్నని చాలా చూడబుద్ధి అవుతుంది అని. ఏదో ఎగ్జామినేషన్ పేరుతో ఇంకొక బ్లాక్కి స్ట్రెచర్ మీద తెచ్చాడు నాన్నని. నాన్నకి గుండు చేశారు. సర్జరీస్ వల్ల నాన్న ముఖం చాలా మారిపోయింది. ఒక ముద్దు పెట్టి చెప్పాడు, నీ కోసమైనా తిరిగి వస్తా బిడ్డ అని. ఆ
అక్కడ పీజీస్కి నాన్న ఒక కేస్ స్టడీ. ఈయనకి గతం మర్చిపోతాడు, మాట రాదు, నడవలేడు అని చెప్పాడు పురోహిత్ అంకుల్. 1 మంత్కి పైగా. కానీ నాన్న నాతో మాట్లాడింది, నన్ను చూసి గుర్తుపట్టింది. ఆయనకి ఆశ్చర్యం. తాను తప్పుగా డయాగ్నోస్ చేసినందుకు 1-2 బుల్లెట్స్ ఫ్రీగా సర్జరీ చేశారు అంకుల్. ఇంకా 4 బుల్లెట్స్ 2 తలలో, 1 వీపులో, 1 మణికట్టులో పెట్టుకొని నాన్న చాలా హెల్తీగా బయటకు వచ్చాడు. ఇది దేవుడు అనేవాడు ఉన్నాడు, ఒక మనిషి ఈ భూమి మీదకి వచ్చి కొన్ని సాధించటానికి ఉండి అవి అయిపోయేవరకు ప్రతి మెతుకు మీద వాడి పేరు రాసి ఉంటుంది అనేందుకు నిర్వచనం. నాన్న ఇలా నాయకుడు కావాలని, ఇలా లక్షల్లో అభిమానులను సంపాదించుకోవాలని, ఇంత ప్రజాసేవ చేయాలని రాసింది కాబట్టి ఈ పునర్జన్మ. ఇలా చాలా ఒడిదుడుకులతో కొన్నమూలి తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టాడు. అగ్రకులాల వారి పొగరనిచి బడుగు బలహీన వర్గాలకి ఒక ఆశాజ్యోతిగా అయ్యాడు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యు నాన్న. ఆ సంఘటనలో నాన్నతో నిమ్స్ వరకు వచ్చినాయి ఆ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ అండ్ ఆయన చెప్పులు. ఆ చెప్పులంటే నాకు చాలా ప్రాణం. అవే మా నాన్నకి శ్రీరామ రక్ష అని నా ఫీలింగ్. అందుకేనే నా బీరువాలో భద్రంగా ఉంటాయి. ఎనీవేస్, చాలా రోజులుగా ఈ జ్ఞాపకం మీకు చెప్దామని అనుకుంటూనే ఉన్నా. సరైన సమయం కోసం చూస్తూ వెయిట్ చేసిన, కానీ సరైన సమయం ఇదే అనిపించింది. హ్యాపీ బర్త్డే నాన్న. మీరు చల్లగా ఉండాలి, మమ్మల్ని ఇలా నడిపిస్తూనే ఉండాలి. ఐ లవ్ యు నాన్న. మర్చిపోయా, ఈ కథ చెప్పాక మీకు ఇంకొకటి చెప్పాలి. నేను చాలామందిని రోడ్ మీద వెళ్లే వాళ్ళని చూస్తూ ఉంటాను. గుడి కనిపించగానే భక్తి శ్రద్ధలతో మొక్కుతారు. కానీ నేను ఏ రోజు మొక్కలేదు. ఇప్పుడు మాత్రం రోడ్ మీదకి ఏ అంబులెన్స్ కనిపించినా మొక్కుతాను. ఎందుకంటే అంబులెన్స్ లోపల ఉన్న వాళ్ళ బాధ ఏంటో, వాళ్ళు పడే వేదన ఏంటో నాకు తెలుసు కాబట్టి. సో దయచేసి ఎవరూ అంబులెన్స్లోకి వెళ్ళకూడదనే కోరుకోండి. కానీ ఎప్పుడైనా ఒక అంబులెన్స్ ఎదురు పడితే కనుక ఒక్కసారి ఆ లోపల ఉన్నవాళ్ళు, ఆ లోపల ఉన్న కుటుంబ సభ్యులు, కుటుంబం అంతా చల్లగా ఉండాలని కోరుకోండి. దేవుణ్ణి కోరుకుంటే మహా అంటే మీరు బాగుండాలని కోరుకుంటారేమో, కోరుకోండి. కానీ అంబులెన్స్ కనిపించినప్పుడు మాత్రం అందులో ఉన్న కుటుంబం చల్లగా ఉండాలని ఒక్కసారి ఆ దేవుణ్ణి తలుచుకోండి. చాలు, అలాంటి రంపపు కోత ఇంకెవ్వరికీ రాకూడదు.